హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే భీమవరం మా ఊళ్ళమ్మ టెంపుల్కి వెళ్ళి వస్తుండగా తాడేరులో ఎద్దుల బండ్లు తయారు చేస్తున్నారండి. మేమైతే ఇక్కడ ఆగి చూస్తున్నాం. చాలా బాగా ఉన్నాయండి ఇవి. వీటి రేటు కూడా కనుక్కునే ప్రయత్నం చేస్తాను. అలాగే ఇక్కడ నావ కూడా ఉందండి. ఈ నావ కాన్సెప్ట్ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. అలాగే చూస్తున్నాం కదండి, చాలా బాగా ఉన్నాయి. షైనింగ్ అయితే మెరిసిపోతుంది హలం, మామూలుగా కాదు. మీరు చాలా బాగా తయారు చేస్తున్నారు. ఇదిగోండి నామ. ఈ నామ కాన్సెప్ట్ ఏంటో అడిగి తెలుసుకుందాం. అలాగే ఇక్కడ చిన్న ఎద్దుల బండ్లు కూడా ఉన్నాయి. వీటి రేట్లు కనుక్కునే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు వెళ్ళబోతున్నాను. చూస్తున్నాం కదండి, ఇక్కడ వీరు చక్రాలు తయారు చేస్తున్నారు. వీటికి షైనింగ్ చేస్తున్నారు, పేపర్ వర్క్ చేస్తున్నారు. వీరు మిషన్తో వర్క్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ చూస్తున్నాం కదండి, ఇక్కడ చక్రాలకి పేపర్ వర్క్ అయితే చేస్తున్నారు. ఎంత పడుతుందండి ఎదురు పండి మొత్తానికి? 23,000 అండి. వీరిని అడిగి తెలుసుకున్నాను, 23,000 పడుతుందంటండి మొత్తం తయారయ్యాక. అలాగే ఇక్కడ మెటీరియల్స్ చూస్తున్నాం కదండి, అవన్నీ వాటివే. అలాగే చిన్న ఎద్దుల బండ్లు కూడా తయారు చేస్తున్నారంటండి. అలాగే ఇతను ఇక్కడ ఎద్దుల బండి యొక్క పార్ట్స్ ఫిట్ చేస్తున్నారు, వాటిని కూడా చూద్దాం ఇప్పుడు. అలాగే పడవ కాన్సెప్ట్ ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. కూర్చుంటారు వెనకాల గుహుడు చెడ్డు పెట్టుకుని పడవ తోలుతుంటే కూర్చుంటాడు, పడవలో ఉంటుంది, ప్రాసెస్ జరుగుతుంది, వర్క్ జరుగుతుంది. ఈ పడవ కాన్సెప్ట్ అయితే నాకు చాలా నచ్చిందండి, చాలా బాగుంది కూడా ఈ నామ. ఇందులో అయితే సీతారాముల వారు వస్తారటండి, చూడడానికి చాలా బాగుంది కదండి. తయారండి, పెద్ద బండి 22,000 చేసి అమ్ముతున్నాం, చిన్న బండి మీకు 6,000 తయారు చేసి ఇస్తాం. మీరు కావాల్సిన వారు ఎవరైనా ఉంటే మమ్మల్ని సంప్రదించండి. ఇది భీమవరం రోడ్డు, నర్సాపురం భీమవరం రోడ్డు, తాడేరులో తయారవుతుంది. మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసిన ఛానల్ వారికి మా సంస్థను ఇంకా మీరు అందరు అభివృద్ధి చేసినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. విన్నాం కదండి, పెద్ద బండి అయితే 22,000 అటండి, చిన్న బండి అయితే 6,000కి తయారు చేసి ఇస్తారంటండి. ఇక్కడైతే చాలా బాగున్నాయండి ఇవి.
చూసారు కదండి ఎద్దుల బండ్లు చాలా బాగా నచ్చినాయి నాకైతే. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.